నమస్తే అండి. నమస్తే. చూడండి, ఇప్పుడు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు గత 10 ఏళ్ళ నుంచి నరకాన్ని చూశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ, అంతకుముందు వైఎస్ఆర్సీపీ రౌడీలతో కానీ, కాంగ్రెస్ రౌడీలతో కానీ. సో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గత 5 ఏళ్ల పాలనలో మాత్రం పూర్తిగా అసలు జీవితాలనే ఛిద్రం అయిపోయినాయి. టీడీపీ కార్యకర్తలవి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఆర్థికంగా కానీ, కుటుంబాల పరంగా కానీ, కేసులతో కానీ, వ్యాపారాల్లో కానీ, ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మనం ఎలాగైనా సరే మన మీద జరిగిన అరాచకాల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి రగిలిపోతున్నారు అందరూ కూడా. ఇది పోలీసులు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే కాదు, రౌడీ వైసీపీ పోలీసులతో కూడా నరకాన్ని చవి చూశారు ఇంతకాలం. సో ఈ అరాచకాలని పడి భరించి మండిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా వాళ్ళ మీద చర్యలు లేవు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టట్లేదు, వాళ్ళని ఏ విధంగానే శిక్షించట్లేదని చెప్పి అందరూ బాధపడుతూ నిర్వేదనలోకి వెళ్ళిపోతున్నారు, నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు దీని మీద, ఏంటి అసలు ఎలా విశ్లేషణ చేయగలరు దీన్ని? అంటే ఇప్పుడు నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదండి కార్యకర్తలు ఎవరు కూడా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఒక నమ్మకం మీద, ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలు ఎంత అయితే ఇదిగా పట్టుబట్టి ఎలక్షన్లో పార్టీకి అండగా ఉండి నాయకుడికి వెనుకు దన్నుగా ఉన్నారు, ఈ ఎలక్షన్లో కూటమిని దిగ్విజయంగా 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. దీంట్లో గెలిపించిన వాళ్ళలో న్యూట్రల్ ఓటర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అంటే అన్ని వర్గాలు, 3 వర్గాలు, ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. ఓకే, మనం కార్యకర్తలు మన వైపు నుండి చూస్తున్నాం, ప్రజల వైపు నుండి కూడా చూడాల్సిన కోణం నాయకులకి. ఇప్పుడుకున్న పరిపాలన, ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ కుటుంబం అందరికీ ఉంది ఖచ్చితంగా. అవును, ఇప్పుడు ఏంటంటే ఇవాళ వాళ్ళు కొట్టారు, వాళ్ళు ఏదో చంపారు కదా అని మనం కూడా స్టార్ట్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ 29లో మళ్ళీ రిపీట్ అయ్యి వాళ్ళకి అధికారం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్షణికావేశాలు ఉంటాయి సార్, అవి కొంచెం అంచుకుంటే ఇదివరకట్లాగా పాలన అయితే ఉండదు. ఖచ్చితంగా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా కార్యకర్తలు బాగా కోసమే లోకేష్ గారు అన్నీ పెట్టారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థను మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తున్నారు, ఇదివరకట్లాగా పోలీస్ వ్యవస్థ ఉండదు. ఇప్పుడు పై స్థాయి నుండి ఎస్పీల స్థాయి వరకు, ఇప్పుడు రేపు మాపు డిఎస్పీలు, సిఎల్ స్థాయి వరకు ప్రక్షాళన జరుగుతుంది కాన్స్టెన్సీల వైజ్గా. కొంచెం ఏంటంటే సంయమనం పాటించాలి. ఇప్పుడు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో చేసిన రచ్చ ఇది, వరదలప్పుడు వరద వచ్చిపోయాక బురద కడుక్కోవటానికి ఆ ఏరియా మొత్తానికి కొంత టైం పడుతుంది. అవును, అలాగే ఈ వైసీపీ పాలన చేసిన రచ్చ ఇదంతా కూడా అసలు ఏ మూల ఏ ఆస్తులు తాకట్టు పెట్టారో, ఎక్కడ డబ్బులు ఉన్నాయో, ఏం లేవో, ఎన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనయో, ఇవన్నీ చూసుకోవడానికే రోజు మీటింగులు కానివ్వండి, ఐఏఎస్లతో కానీ, ఐపీఎస్లతో కానీ ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నారు గవర్నమెంట్. ఖచ్చితంగా ఇవన్నీ స్ట్రీమ్లైన్లోకి తీసుకొస్తారు. స్ట్రీమ్లైన్లోకి తీసుకొచ్చాక పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారో ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ 2019-24లో, వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చూస్తారు. ఇప్పటికీ వల్లభనేని వంశీని నిన్న తప్పించింది పోలీసులే అని చెప్పి ఒక అభియోగం ఉంది పోలీసుల మీద. లేదండి, తప్పించడం అంటే ఆ మనిషి ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ లాక్కొచ్చి బొక్కలో వేస్తారు. చేసింది మామూలు తప్పు కాదు. కార్యకర్తల విషయంలోకి వచ్చి, బాబు గారి ఫ్యామిలీ విషయంలోకి వచ్చింది, ఆయన క్షమించడానికి తప్పు చేశాడు. అవును, అది ఏ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్షమించినా కార్యకర్తలు అయితే క్షమించే పరిస్థితుల్లో అయితే లేరు. దానికైతే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. దాని తోడు పార్టీ ఆఫీస్ మీద, తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద మంగళగిరిలో దాడి చేశారు, గన్నవరంలో కూడా దాడి చేయించాడు. అవును, దీనికి వంశీయే కీలక పాత్ర అనమాట. ఏది మంగళగిరి, ఇది సారీ గన్నవరంలో, దాని గన్నవరంలో ఖచ్చితంగా దానికి శిక్ష అనేది సెక్షన్ల వారిగా పెట్టారు. ఖచ్చితంగా వంశీని మాత్రం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలు, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినాక 4 రాజకీయ హత్యలు జరిగినాయి. అందులో 3 తెలుగుదేశం వారిని వైసీపీ వాళ్ళే హత్యలు చేశారు. 1 మాత్రం వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళని చంపుకున్నారు, రషీదు జిలానీ గొడవ. అవునండి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి 36 హత్యలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, రాజకీయ హత్యలు ఈ నెల 10 రోజుల్లో అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, హల్చల్ చేయడం, ఈ ఒక రకమైన డ్రామా ఆడాడు. ఏం చెప్తారు దీని మీద? అసలు 36 హత్యల దాకా వెళ్ళారు మీరు. అసలు 2019 ఎలక్షన్లకు ముందు మార్చిలో వాళ్ళ బాబాయ్ని చంపే, తర్వాత నా బాబాయ్ని చంపేశారు అని చెప్పేసి మనమేదే అపాండం వేశాడు. 5 సంవత్సరాలు నెట్టుకొచ్చాడు. చంపిన తమ్ముడిని పక్కలో పట్టుకొని తిరిగి పాంప్లెట్ లాగా
ఆయన మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని మాత్రం ఇతను మంది మార్బలంతో పోలీసుతో వెనక్కి పంపించాడు. ఇన్ని చేసినవాడు అభాండం వేయడానికి ఎంతసేపు? అవును, ఇప్పుడు 36 మంది అన్నాడు, 36 మందిని లిస్ట్ ఇమ్మని బాబు గారు అడిగారు కదా, 36 మందిని చూపించమన్నారు కదా. అవును, ఎక్కడున్నారు 36 మంది? ఎఫ్ఐఆర్ కాపీలు అన్నా ఇమ్మని, ఎఫ్ఐఆర్ కాపీలు ఇమ్మని. ఇప్పుడు ఏం లేదు, మీడియా ముందుకు వచ్చేసి నోరు తెరవన్నోరు ఈ 5 ఏళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా డైరెక్ట్ లైవ్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎందుకంటే స్క్రిప్టెడ్ అన్నమాట, సెలెక్టెడ్ మీడియా వెళ్తుంది, వాళ్ళు ఎవరైతే ఉంటారో అది కూడా రికార్డెడ్ వీడియో ఇస్తాడు. ఈయన డైరెక్ట్గా ఒక ఇప్పుడు మన రిపోర్టర్లు కానీ ఏమన్నా కింద స్థాయి నాయకులు మాట్లాడినట్టు కూడా మాట్లాడలేరు. వాళ్ళకి తెలుసు, వైసీపీ నాయకులకి, వీనెంత వీనెనక ఎందుకున్నామా అని చెప్పేసి. అవును, కానీ తప్పక అనివార్యమై లోకల్ ఏరియాల పరిస్థితులు బట్టి ప్రజలు ఒక వర్గం అటు ఉంటే ఈ వర్గం ఇటు ఉంటారు కనుక నాయకత్వం వహిస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సరైన ముఖ్య నాయకుడు కాదని వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటాడు. ఇంకా వైసీపీ పార్టీ అనేది ఇంకా మీరున్న చూస్తున్న కొద్దిగా జనాలు చీకొడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీదే చర్యలు తీసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డిని రోడ్ల మీద తిరగనివ్వద్దు, జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని లోపలేసి పాతి పెట్టేయాలని చెప్పి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి తప్పించి తిరుగుతున్నాడు. ఇప్పుడు లాంగ్ ట్రిప్ మీద లండన్ వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారు భార్యాభర్తలు, జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఏం చెప్తారు దీని మీద? దీనికి అవసరమే లేదండి. ఇప్పుడు ఈయన గొయ్యి ఆయనే ఎప్పుడు కాదు, 2011 ఆయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడే తవ్వుకున్నాడు. అది క్రమక్రమంగా కేసులు అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు 42,000 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు. మళ్ళీ ఈ పైపెచ్చు మన వాటిలో కూడా కమిటీలు వేస్తారు సార్, ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఇసుకలో ఎంత దోపిడీ జరిగింది, మద్యంలో ఎంత దోపిడీ జరిగింది, అక్రమాల్లో భూదోపిడీలు, ల్యాండ్ పోలింగ్లో భూదోపిడీల్లో ఎంత జరిగింది, ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ ఇవి యాడ్ అవుతాయి 42,000 కోట్లకి, ఈ ఎన్ని వేల కోట్లు యాడ్ అవుతాయో తెలియదు. ఒకటా రెండా చివరికి 10 కోట్ల రూపాయల కాడినుండి ఏదో చెప్పారు కదా, గెస్ట్ హౌజుల్లో ఎలుకలు పట్టే దానికి కూడా 34 లక్షలు అంట. అవును, అసలు ఎంత ఎన్ని కుటుంబాలు బతుకుతాయండి? అది చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, 3 పిల్లల్ని పెంచుకుంటే సరిపోయేదానికి. ఇలాంటి వ్యవహారం, ఇలాంటి తలకమాలిన ప్రభుత్వం, తలకమాసిన పరిపాలన ఎవరు చూసుంటారు? మళ్ళీ పైపిచ్చు చదువుకున్న వాళ్ళు కూడా, బాగా విజ్ఞులు తెలిసిన వాళ్ళు కూడా ఇది చేస్తుంది తప్పు అని తెలిసినా కానీ ఇంకా కొంతమంది ఉన్నారండి. ఏంటంటే అంత చదువు చదివి దీన్ని అంటారు, ఈ చేతబడులు నమ్ముతారే, ఆ టైపు జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు చేయగలుగుతారు. ఇంకా ఏదో 11 సీట్లు ఇచ్చినాక ప్రజలు పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రాకపోతే ఎట్లా? సీట్లు 11 ఇచ్చారు కానీ ఓట్లు మాత్రం 40% ఓట్లు ఉన్నాయి మాకంటాడు జగన్మోహన్ రెడ్డి. 40% ఓట్లు ఉంటే ఉన్నంత వరకు వచ్చినాయి కదా, 40% ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు గెలిచాడు? 11 గెలిచాడు. ఇప్పుడు 151 లాస్ట్ టైం 2019 వాళ్ళకు వచ్చాయి. అప్పుడేంటంటే ప్రజలు మా వైపు నిల్చున్నారన్నారు. మొన్న ఈ మధ్య ఏమైనా కామెంట్లు చూసారు అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో? 49 లక్షల ఓట్లు గ్యాంబ్లింగ్ అయ్యాయి అందుకనే గెలిచారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవును, అంటే ఇప్పుడు ఆయన వైపు లేదు కనుక జనాలు ఆయన పక్షాన లేరు కనుక అన్నీ చూస్తారండి. ఇప్పుడు ఎంతమంది మనం ఎన్ని చేసినా ప్రజలు అనేవాళ్ళు అన్నీ నిశ్చితగా గమనిస్తుంటారు వీడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. ఇప్పుడు ఏంటంటే భార్య ఓటేసింది భర్తకు చెప్పలా, భర్త ఓటేసింది భార్యకి చెప్పలా మన ఎలక్షన్లో. అవును, ఎన్ని ఎన్ని అనలిస్టులు ఎంతమంది వెళ్ళారు, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ సర్వే ఇచ్చాయి, ఎంతమంది ఇచ్చారు చెప్పండి కరెక్ట్గా, 164 ఫిగర్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. జనాలు తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారండి. ఇక్కడ కూడా నేను ఒక మాట చెప్తాను, కార్యకర్తలందరికీ కూడా చెప్పేది ఏంటంటే కొంతవరకు ప్రక్షాళన అయితే 100% జరుగుతుందండి, సంయమనం పాటించాలి. ఇప్పుడు ఇంత మంచి ఎలక్షన్ నా చంద్రబాబు గారు లైఫ్లో ఇన్ని 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత బెస్ట్ ఎలక్షన్ ఎప్పుడు చేయలేదు. ఈ ఎలక్షన్ ఇంత బెస్ట్ ఎలక్షన్ చేశాడు అంటే ఎందుకు ఓపిక పడుతున్నాడంటే రాజధాని అమరావతి ఇంపార్టెంట్ అండి. అవును, మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. అవును, ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే అనుభవజ్ఞుడికి తెలుసు, సహకరించాలి. అవును, మనం ఇన్ని 10 ఏళ్ళు ఓపిక పట్టిన వాళ్ళం, ఈ 1 సంవత్సరం ఓపిక పట్టలేమా? ఏం సహకరిస్తే పోద్దు కదా, పోయేదే ఉంది. అవును, సరే ఓకే, సహకరించడానికి ప్రజలు కార్యకర్తలు సిద్ధపడి 5 ఏళ్ళు సహకరించారే అనుకోండి, కనీసం 5 ఏళ్ళకి చివరిలో అయినా జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తారా? జగన్మోహన్ రెడ్డిని లోపలేయటం కానీ ప్రజలే ఎలక్షన్లో నిల్చునే పరిస్థితే ఉండదు నాకు తెలిసి.
ప్రజలే రేపొద్దున ఓట్లు ఆడటానికి కానీ ఏదైనా మీటింగ్ పెట్టినా కానీ తిరగబడే రోజు వస్తుంది. ఎందుకంటే ఏ ఊరు పోయినా ఆ ఊర్లో అవినీతి, వైసీపీ అవినీతి ఉంటుంది. ఆ అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డే కదా. అవును, ఏ సందు పోయినా ఉంటుంది. మీరు ఆంధ్రాలో ఏ మూలో తిరిగినా, ఏ రోడ్డుకి వెళ్ళినా, ఎక్కడైనా అవినీతి ఆయనదే ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అవును, ఇంకెందుకు జనాలు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు 40% ఓట్లు మాకున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విరబీగుతున్నారు ఇంకా. కానీ ఎన్నో పబ్లిక్ బైట్స్ వచ్చినాయి ఎలక్షన్ అయిపోయినాక. మమ్మల్ని పథకాలు ఇవ్వకపోతే మీకు మీకు మాకు ఓటేయకపోతే మీకు పథకాలు ఇవ్వం, లేదా మాకు ఓటేయకపోతే మీ ప్రాణాలు తీసేస్తాం, మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాం, మీ అందరినీ సమూలంగా చంపేస్తామని చెప్పి బెదిరించడం వల్లనే మేము ఓట్లు వేసాము. ఇప్పుడు మేము ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నాం, మేము తప్పు చేసాం, ఆ 40% మేము కూడా ఉన్నాం. కానీ ఈసారి మాత్రం జన్మలో ఇక జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, రాకూడదు, ఇప్పుడు ప్రభుత్వం చాలా అద్భుతమైన ప్రభుత్వం వచ్చిందని చెప్పి వాళ్లే చెప్తున్నారు, స్వయంగా ప్రజలు వేసిన వాళ్లే. దాని మీద ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు దాని మీద ఎగ్జాంపుల్ పెన్షన్ అండి. మొన్న చూశారు కదా, 3 నెలలది కలిపి మొన్న లాస్ట్ మంత్ ఇచ్చాడు, కరెక్ట్ 1st తారీఖు. ఎట్ ఎ టైమ్ సింగిల్ డే 95% రీచ్ అయిపోయింది. మొన్న కూడా 1st తారీఖు మళ్ళీ 2వసారి పెన్షన్. ఇళ్ళకి వెళ్ళి 6 గంటలకు, ఉదయం 6 గంటల నుండి 10 ఇంటిలోపు అన్ని 95% పెన్షన్ వెళ్ళిపోయింది. ఆ నమ్మకం చాలు కదా ప్రజలకి. అవును, ఇప్పుడు ఆ 4000 ఆ పరమావధిగా బతికే ఆ పేదలు ఉంటారు, పాపం ఆ వృద్ధులు, 65 లక్షల మంది, 65 లక్షల మంది. వాళ్ళని చూస్తే వాళ్ళ నవ్వులే మనకి బ్లెస్సింగ్ అండి. ఎస్ కరెక్ట్, వాళ్ళ నవ్వులే మనకి బ్లెస్సింగ్ ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలు కానీ అన్నీ కానీ ఖచ్చితంగా 1x1 ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు హామీలు అన్నీ కూడా ఇప్పుడు 1x1 సార్ స్ట్రీమ్లైన్ చేస్తారు. ఆగస్టులో కొన్ని ఇట్లా చేసుకుంటూ వెళ్తారు. దీంతోపాటు రాజధానిని కూడా మన పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలి అంటే ఇలాంటి అల్లర్లు చేసి కొట్లాటలు ఉంటే మళ్ళీ వచ్చేవాళ్ళు రారు. అవును, ఎందుకంటే దాన్ని కూడా ఆలోచించుకోవాలి. అవును, ఎందుకంటే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవితం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు మీరే ఉన్నారు సార్, సమ్ ఎగ్జాంపుల్, మీరు కొట్లాటకి గొడవకి వెళ్తారు, మీ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తాడు, మీరు సరైన సమయంలో మీరు జైలుకి వెళ్ళారనుకోండి, మీ వాడికి ఫీజు కట్టలేరు, మీ వాడికి ఉద్యోగం రావడానికి ఏటన్నా పోవడానికి ఇబ్బంది, మీ గురించి ఆలోచించి ఇంటికాడ ఉండిపోతాడు. అవును, రేపు ఏదైనా కంపెనీ రావాలంటే రాదు. అవును, ఇన్ని రకాల ఆలోచనలు అన్నీ ఆయన చేస్తారండి, ఆయనకి సహకరిస్తే చాలు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరు చెప్తున్న మాటే తీసుకుందాం. ఇప్పుడు కొట్లాట్లు జరిగితే కంపెనీలు రావు, సంపద సృష్టి జరగదని చెప్తున్నారు. కానీ కొట్లాటకి సిద్ధపడిన వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు బయటే ఉన్నారు. ఆల్రెడీ చూస్తున్నారు మీరు, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇంకా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ వచ్చి బయట మాట్లాడుతూనే ఉన్నారు. సో వీళ్ళు ఎప్పటికైనా దేనికైనా తెగించగలరు, ఏ కుట్రలైనా చేయగలరు, ఏ కొట్లాటికైనా దిగగలరు. మరి వాళ్ళందరూ బయట ఉంటే ఎప్పటికైనా సమస్య కదా సార్, పరిశ్రమలు రావటానికి. ఒక వీధిలో కుక్కలు ఉన్నాయనుకోండి, అరుస్తే కానీ ఏం చేయలేవు కదా సార్, అరవటం తప్ప. వాళ్ళకి ఆయన నైజం అది అంతే. ఇప్పుడు మనం చేసే పని చేసుకుంటూ పోతుందంటే, ఇప్పుడు ఏదైనా వచ్చి గట్టిగా అరవటం తప్ప వాళ్ళు ఏం చేయలేరు ఇక. ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసి ఇలా మాట్లాడి, ఇప్పుడు నాని ఉన్నాడు కొడాలి నాని, ఎన్ని మాట్లాడాడు. అవును, గుడివాడ ప్రజలు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్తో బుద్ధి చెప్పారు కదా, 60,000 పైగా ఓట్ బ్యాంక్తో బుద్ధి చెప్పారు కదా. అవును, పేరు నాని, కొడుకు కూడా అంతే కదా. అవును, ఎవరు ఇట్లా అంబటి రాంబాబు ఏంటి, ఎవరేంటి, ప్రతి ఒక్కళ్ళకి అందరికి బుద్ధి చెప్పారు కదా. అవును, ఇంకా జాల్లా. అవును, మన పని మనం చేసుకుంటూ వెళ్దాము. ఓకే, అంటే ఇక్కడ కొంచెం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టిన వాళ్ళు ఈ కొంతకాలం ఓపిక పడితే నాయకుడు అన్నీ చేయగలుగుతాడు. పోలీసును స్ట్రీమ్లైన్ చేశాక ఏ ఒక్కళ్ళని వదలరు. అన్యాయంగా ఇప్పుడు తిప్పల అన్యాయంగా కేసులు పెట్టించుకున్న వాళ్ళు వాడి ఆ కేసులు అన్నీ ఖచ్చితంగా కొట్టేస్తారు. ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరూ ఖచ్చితంగా జైలుపాలు అవుతారు. మనం ఏంటంటే అభివృద్ధిలో భాగంగా కొత్త బిల్డింగ్లు ఇవన్నీ కట్టే బదులు కొన్ని కొత్త జైలు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ హెల్లను కూడా ఖచ్చితంగా వేయాలి. అమరావతిలో కొత్త జైళ్లు కట్టాలంటారు? కొత్త జైళ్లు కట్టాలి. ఓకే, ఎందుకంటే అమరావతి అంటే నాట్ ఓన్లీ, ఎందుకంటే ఈ వీళ్ళందరినీ వేయాలి కదా. అవును, ఎందుకంటే కనీసం వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా. అవును, అరే మేము తప్పు చేసామే, ఇంత ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టామే అని. అవును, ఒక అనవసరంగా ఒక బుద్ధి లేని వాడిని నమ్ముకొని నాయకత్వంలో పనిచేసామనుకుంటారు. చాలా మంది వైసీపీ వాళ్ళని తీసుకోండి, చాలామంది ఒక కొంచెం బుర్రతో ఆలోచించే వాళ్ళందరూ కూడా అనవసరంగా వినే పరిపాలన చేస్తుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదా అని మందం పడుతున్నారు. అవును, సో ఇప్పుడు ఇవన్నీ చూసే కదా జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోవాలనుకుంటున్నాడు. ఆయన లండన్ పోయినా ఎక్కడికి పోయినా ఖచ్చితంగా ఏడు ఉంటాడండి, ఎక్కడికి పోయే అవకాశం అయితే ఉండదు. కోర్టు పర్మిషన్ కావాల్సిందే, ప్రతి శుక్రవారాలు ఇక అటెండ్ కావాల్సిందే. మొన్న అంటే ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని ఇన్నివే
ఎన్నిసార్లు కోర్టు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. మళ్ళీ ఆ కేసులు కూడా దగ్గరలో పడుతున్నాయి, మళ్ళీ కొత్త యాడ్ అవుతున్నాయి. ఇంకా బిజీగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కోర్టుల చుట్టూ. సో రాష్ట్రం అయితే అభివృద్ధి పథంలో వెళ్తుంది, వీళ్ళందరికీ అయితే ఖచ్చితంగా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి పడాల్సిన శిక్షలు వాళ్ళకి వేస్తారంటారు బాబు గారు. బాబు గారు అండి, చట్టం వేస్తుంది, చట్టం చట్టానికి విలువిస్తారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒకళ్ళు నేను తప్పు చేసినా నాకు కూడా శిక్ష పడేటట్టుగా ఉండాలి చట్టాలు అని చెప్పి చెప్పారు. అవును, పారదర్శకత. అవును, అట్లా ఉంటుంది ప్రభుత్వం కూడా. రేపొద్దున కొంచెం ఏంటంటే మన అందరం కూడా క్షణికావేశాలు అనేవి తగ్గించుకొని ఒక ఆలోచన, ఇప్పుడు ఇంత సహకరించాం కదా ఎన్నికలకి, ఈ కొన్ని రోజులు కూడా నాయకులకు సహకరిస్తే వాళ్ళే మంచి, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నా వాళ్ళు చేస్తారు, ఆ కొంచెం ఓపిక పట్టాలి. కానీ ఇప్పటికీ వైసీపీ మార్క్ పోలీసింగ్ ఉందంటున్నారు ప్రజలు. అవుతుందండి, ప్రక్షాళన అవుతుంది. వైసీపీ అనేం కాదు, వాళ్ళు అలా తయారు చేశారు. పోలీసులు మనుషులేగా, వాళ్ళు మంచివాళ్ళే కదా, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అవును, కొంతమంది ఉన్నవాళ్ళు తీసేస్తారు, ఎలాగో మారిన వాళ్ళు ఉన్నారనుకో ఖచ్చితంగా తీసేస్తారు. ఎవరైనా ఇప్పుడు టీడీపీకే ఫేవరు, జనసేనకే ఫేవరు చేయాలి, లేదంటే వైసీపీకి ఫేవర్ చేస్తున్నాడు అని కాదు. పోలీస్ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. అవును, తప్పు జరగదు. అవును, అది. సో అయితే కొంతకాలం వేచి చూడాలంటారు మొత్తం ప్రజలు. ఈ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, జే గ్యాంగ్, రౌడీ గ్యాంగ్, ఈ రౌడీ మూకల మీద చర్యలు తీసుకోవడానికి కొంతకాలం వేచి చూడాలంటారు. ఖచ్చితంగా అండి, ఇప్పటికి ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన వాళ్ళకి కూడా రోజు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఓకే, డీజీపీ ఆఫీస్లో మంగళగిరిలో ఎఫ్ఐఆర్లు అవుతూనే ఉన్నాయి. ఓకే, ఏ ఒక్కళ్ళు పోస్టులు పెట్టినా ఎఫ్ఐఆర్లు అవుతూనే ఉన్నాయండి. మన 75 ఏమైనా మన పోస్టులకి ఖచ్చితంగా ఎవరు వాళ్ళు ఏం చేసినా ప్రతిదీ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు. సాయంత్రం కల్లా రిపోర్ట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేసుకున్నా, ఎన్ని అరాచకాలు చేసుకున్నా ఇక చేయలేరండి ఖచ్చితంగా. వాళ్ళు ఏదో కవింపు చర్యలు చేసేసి గవర్నమెంట్ని బ్యాట్ చేద్దామని చూస్తే మనం సంయమనం పాటించాలి, గవర్నమెంట్కి అండాతండగా ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చర్చించాం. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.